ఈరోజు ఇక్కడ హెచ్ఐజీ డౌన్లో ఇక్కడ ఉన్న మిత్రులందరూ కలిసి తలా కొంత అమౌంట్ వేసుకొని సొసైటీ సహకారంతో ఈ కన్వెన్షన్ హాల్ని కట్టుకోవడం జరిగిందండి. వీళ్ళందరూ ఫస్ట్ సొసైటీలో నేను సెక్రటరీగా ఉన్నప్పుడు మా కమిటీ అంతా ఉన్నప్పుడు ఇలా మేము కట్టుకుంటామండి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు కమిటీ అందరి పర్మిషన్తో ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ పర్మిషన్ మేము ఇవ్వగానే ఎవరికి వాళ్ళు డొనేషన్స్ కలెక్ట్ చేసి ఒక మంచి బ్యూటిఫుల్ హాల్ క్రియేట్ చేసుకోగలిగారు. ఫర్దర్గా ఏ ఫంక్షన్ వచ్చినా సరే ఇదే హాల్లో వాడుకొని అందరూ హ్యాపీగా ఉండడం కోసం ఒక వేదికను ఏర్పాటు చేశారు. అండ్ లోపలికి వెళ్ళి చూస్తే చాలా అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దీనికోసం కష్టపడ్డ కొంతమంది మిత్రులు ఉన్నారు. సురేష్ గారు కావచ్చు, ప్రేమరాజు గారు కావచ్చు, మిత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకా వీళ్ళ సైన్యం ఎలాగో ఉంది, వాళ్ళ సైన్యం అంతా ఇక్కడే ఉన్నారు. ప్రతి ఒక్కరూ దగ్గరుండి అయిపోయేంత వరకు ఒక దీక్షలాగా ఒక యజ్ఞలాగా చేశారు. ఆ ప్రతిఫలం ఈరోజు ఇక్కడ ఈ హాల్ కనపడుతుంది. ఫర్దర్గా ఏ ఫంక్షన్ అయినా సరే ఇక్కడ చేసుకోవడానికి స్కోప్ దొరికింది. అండ్ అభినందిస్తూ ఈరోజు ఓపెనింగ్ చేసుకున్నారు. ఫర్దర్గా బ్రహ్మాండమైన ఫంక్షన్స్ దీంట్లో జరగాలి, కింద కళ్ళాడుతూ ఉండాలి మనస్ఫూర్తిగా. నమస్తే అండి, నా పేరు అధ్యక్ష, నేను ఆర్గనైజింగ్ సెక్రటరీ చిత్రపల్లి 124 మార్క్స్. మా ప్రెసిడెంట్ గారు అదేవిధంగా అందరూ కూడా చాలా పాయింట్స్ కవర్ చేశారు. 182 ఫ్లాట్స్ ఆల్ ద రెసిడెంట్స్ అంతా త్రీ ఓనర్స్ యునైటెడ్గా కలిసి నిర్మించుకున్నదం. ఇందులో ఆల్మోస్ట్ 90 నుంచి 100 మంది దాకా కూర్చోవచ్చు. చిన్న ఫంక్షన్ నుంచి పెద్ద ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు. సపరేట్గా టాయిలెట్స్తో సహా అన్ని ఫెసిలిటీస్తో ఇది కట్టడం జరిగింది. తర్వాత 124 చిత్రపల్లి బ్లాక్స్ ఫర్దర్ డెవలప్మెంట్స్గా చాలా ప్లాన్స్ ఉన్నాయండి. బయట ముందు దగ్గర ఒకటి ప్లాన్ చేస్తున్నాము, అదేవిధంగా తర్వాత వినాయకుడి అదేవిధంగా శక్తి సభవన విగ్రహం కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఒక థియేటర్ గురించి కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇదంతా చిత్రపల్లిలో ఉన్న 124 టోటల్ 182 ఫ్లాట్స్లో ఉన్న అందరి సహకారంతో జరుగుతుంది. అందరూ సహకరించినందుకు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హాల్ ఓపెనింగ్ అయినందుకు చాలా సంతోషం అండి. మేము 1234 మొత్తం అంటే 192 ఫ్యామిలీస్ మొత్తం కలిపి చాలా యునైటెడ్గా చాలా బాగా చేసుకున్నాము. అండ్ మేము ఇంకా డెవలప్మెంట్స్ కోసం ఇంకా చాలా చేస్తున్నాము. ఇక్కడ చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇంకా అన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. పైన వినాయకుడు గుడి కట్టడం కానీ, బుద్ధుడి విగ్రహం పెట్టడం కానీ అన్నీ ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నాయి. అవి కూడా ఇంకొక 102 మంత్స్లో అయిపోతాయి. ఈ ఫంక్షన్ హాల్కి మాత్రం ఒక 200 మెంబెర్స్ దాకా మేము ఫంక్షన్ చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. చిత్రపురి హిల్స్లో H1234 బ్లాక్స్ వాళ్ళు ఇవాళ మినీ ఫంక్షన్ హాల్ని ఏర్పాటు చేసుకుని దాన్ని చాలా అట్టహాసంగా ప్రారంభోత్సవం గృహప్రవేశం కల్పంగా చేసుకున్నారు. మేమంతా 20 మెంబర్స్గా ఇక్కడికి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది ఈ హాల్ చూస్తే. నిజంగా ఈ 4 బ్లాక్స్లో ఉంటున్న వాళ్ళకి ఎంతో సౌలభ్యంగా ఉండడం కోసం ఏర్పాటు చేసిన ఈ మినీ ఫంక్షన్ హాల్లో ఏ కార్యక్రమం చేసినా ఖచ్చితంగా అది శుభ ఫలితాలు ఇస్తుందని మేమంతా దృఢంగా నమ్ముతున్నాం. ఎందుకంటే 2 సంవత్సరాలుగా ఇక్కడ ఇంతకుముందు ఉన్న ధ్యాన మందిరంలో కూడా అనేక పూజా కార్యక్రమాలు, నిత్య పారాయణాలు, ఏకాదశి రుద్రాభిషేకాలు ఎన్నో జరిగి ఎంతో పునీతం గావించబడిన ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటైన ఈ మినీ ఫంక్షన్ హాల్లో ఎవరు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఖచ్చితంగా అందరికీ మంచి ఫలితాలు లభిస్తాయని మేమంతా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాము. భక్తులు రఘు గారు అలాగే నేను కూడా ఇక్కడ ఈ ఇన్ఛార్జ్గా వీళ్ళకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మేమంతా అందుబాటులో ఉంటామని మరొకసారి సందర్భంగా చెప్పుకో అందరికీ కంగ్రాచులేషన్స్. ఈరోజు ఈ 1 నుంచి 4 ఫ్లాట్స్ ఇక్కడ ఎక్స్చేంజ్లో ఉన్నాయి. దీంట్లో మీరు అందరు కలిసి యూనిట్గా కమ్యూనిటీలు కట్టుకుంటారు, దాన్ని ఓపెనింగ్ చేశారు. ఈ 4 ఫ్లాట్లో కూడా చిత్రపూర్ సొసైటీ నుంచి నా పేరు రఘుపత్ల, మళ్ళీ దీప్తి వాజ్పేయి గారు మా ఇద్దరిని ఇన్ఛార్జ్ చేశారు. సో అవన్నీ కలుపుకొని మేము కూడా ఇక్కడ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్లో. సో సంతోషం ఇట్లా అందరూ యూనిట్గా ఉండి ఇలాంటి ప్రోగ్రామ్ చేసుకొని ఏ గొడవలు ఇది లేకుండా అందరూ బాగుండాలని సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి అందరు కంగ్రాట్ చెప్తూ థ్యాంక్ యూ. ఈరోజు చిత్రపురి హిల్స్లో ఉన్న
హెచ్ఐజీ 1234 బ్లాక్స్లో సెల్లార్లో హెచ్ఐజీ సభ్యుల కోసం ఎందుకంటే చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవాలనుకున్నా కూర్చోవాలనుకున్నా కానీ కమర్షియల్ కాంప్లెక్స్ కూడా లేదు కాబట్టి ఇక్కడ ఉన్న 192 సభ్యులందరూ కలిసి కమ్యూనిటీ హాల్గా రూపకల్పన చేసుకొని హెచ్ఐజీ సెల్లార్లో ఉన్న పార్కింగ్ కూడా ఇబ్బంది లేకుండా చేసుకొని అందరికీ సమకాలంగా ఉండాలని ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి మా కమిటీ సభ్యులందరికీ కూడా ఆమోదం తెలపడం జరిగింది. గతంలో ఉన్న కమిటీ కూడా ఆమోదం తెలిపారు. అలాగే ఇప్పుడు మేము కూడా దానికి సహకరిస్తూ ఎందుకంటే హెచ్ఐజీలో ఏ కార్యక్రమం చేసుకున్న కమిటీ ఎప్పుడూ ముందే ఉంటుంది. కానీ ఒకటే హెచ్ఐజీ కమిటీ కూడా ఏంటంటే అందరి సహకారంతో ఏ పని చేసుకున్నా కమిటీ ముందుంటుందని మరొకసారి తెలియజేస్తూ ఈ కమ్యూనిటీ హాల్ ఇంత అద్భుతంగా రావడానికి సహకరించిన ఒక్కరికి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.